వాక్యము ద్వారా నూతన పరచు ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ ఆదివారము ఎలీషా లేచి ఏలియాను వెంబడించి అతని శిష్యునిగా ఉండిపోయెను మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదహారవ వచనము మరియు పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ప్రభువు ఏలియాతో ఇట్ల నేను నింషి కుమారుడైన యహూను ఇజ్రాయేలునకు రాజుగా అభిషేకింపుము మోహేలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను ఈ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము ఏలియా అక్కడి నుండి వెడలిపోయి పన్నెండు అరకలతో దుక్కి దున్నించుచున్న ఏలీషాను చూచెను ఎలీషా చివరి అరక తోలుచుండెను ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను అతడు అయ్యా నేను ఇంటికి పోయి నా తల్లిదండ్రుల యుద్ధ సెలవు తీసుకునే వత్తును అటుపిమ్మట నీ శిష్యుడనయ్యదను అనెను ఏలియా అట్లే వెళ్ళుము నేను నీకు అడ్డుపడుట లేదు కదా అని పల్కెను ఎలీషా అరకు వద్దకు వెళ్ళి రెండెద్దులను చంపెను అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డీ ఇంపగా వారు భుజించిరి అటుపిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను ఇది ప్రభువ వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువే నాకు వారసత్వ భూమి ప్రభు నన్ను కాపాడుము నేను నిన్ను శరణు వేడుచున్నాను నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను ప్రభువే నాకు వారసత్వ భూమి రెండవ పఠనము పునీత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనము మరియు పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు స్వతంత్రుడిగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు సోదరులారా స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలవబడితిరి కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనుడు కానీ ఒకరికి ఒకరు ప్రేమతో సేవకులుగా నుండు ఏలైనా ధర్మశాస్త్రము అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువాని ప్రేమింపుము అను ఒక్క మాటలో నెరవేరియున్నది కానీ మీరు ఒకరిని ఒకరు కరచి దిగమృంగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసి కొందరేమో జాగ్రత్త సుమా నేను చెప్పునది ఏమనా మీరు ఆత్మయందు నడుచుకొనుడు శారీరక వాంచలను తృప్తిపరచుటకు యత్నింపకుడు ఏలయన శరీరము కోరినది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును ఈ రెండిటికి బద్ధవైరము అందువలన మీరు దానిని చేయలేకున్నారు కానీ ఆత్మయే మిమ్ము నడిపినచు మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ఇది ప్రభువు ఆక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి అరవై రెండవ వచనము వరకు మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు ఏసు ఎరుశులేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను తనకు ముందుగా దూతలను పంపెను వారు ఏసు కొరకు అంతయు సిద్ధపరచుటకు ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి కానీ ఆయన ఎరుషులేమునకు వెళ్ళుచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు ఆకాశము అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించెను అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి అట్లు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు ఏసుతో మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్మల్ని వెంబడించి వత్తును అని పలికెను అందుకు ఏసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గోళ్ళు కలవు కానీ మనిషి కుమారునకు తలదాచుకొనుటకు సైతము తావులేదు అని సమాధానమిచ్చెను అప్పుడు ఆయన మరి ఒకనితో తన్ను అనుసరింపమని కోరెను అందుకు అతడు ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను అందుకు యేసు మృతులనే తమ మృతులను సమాధి చేయనిమ్ము కాని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అనెను మరి ఒకడు యేసుతో ప్రభు నేను మిమ్ము అనుసరింతును కానీ మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చేదను సెలవిండు అని పలికెను యేసువాణితో నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక